వాలంటీర్లు, ప్రజాసేవకులు, వైసీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నసీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాలంటీర్లు తమ కార్యకర్తలేని వైసీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్ అంటున్నారన్నారు. 2,55,000 మంది వాలంటీర్ల కోసం సీఎం జగన్ 55 నెలలుగా 7,666 కోట్ల రూపాయలను జీతాలుగా ఇచ్చారన్నారు. ఫోన్ రీఛార్జ్ల నిమిత్తం మరో 200 రూపాయలు ఖర్చు చేశారన్నారు. అవార్డుల రూపంలో 4 ఏళ్లలో 1,320 కోట్లు ఇచ్చారన్నారు. ఇప్పటివరకు 9,000 కోట్లకు పైగా ఇచ్చారని తెలిపారు. జగన్ దిగిపోయేలోపు 10,000 కోట్ల రూపాయలు ఇస్తారని, అయితే నిరుద్యోగులకు మాత్రం జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీ పార్టీకి సేవ చేస్తున్న వాలంటీర్లకు 1,000 కోట్లు అప్పనంగా ఇస్తున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముస్లిం కమిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ చినరెహమాన్, పార్లమెంట్ ముస్లిం కమిటీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, పార్లమెంట్ క్రిస్టియన్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్ని తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని నియమించింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనా? లేదే, లేకపోతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏమైనా సచివాలయ కార్యదర్శుల్ని ఎలాగా డిఎస్సి ద్వారా కలెక్టర్ చైర్మన్ పెట్టుకొని చట్టబద్ధతో నియమించారే, వాళ్ళలాగా? లేదే, వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు పెట్టుకొని ఇష్టానుసారం వాడుతున్నారండి. వీళ్ళు స్వచ్ఛంద సేవకులా? నేను వాలంటీర్లను కూడా అడుగుతున్నా, పాపం యువకులు, యువతులు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. మీటింగ్లో 4-5 చేత వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గొప్ప, వైసీపీకి గొప్ప, మాకు తృప్తినిస్తుంది, సేవ చేసుకుంటాం. నిజంగా వాలంటీర్లు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, గుండె మీద చేసుకుని చెప్పాలి, మీ తల్లిదండ్రుల మీద ప్రమాణం వేసి చెప్పాలి. మీరు చేసే ఉద్యోగం మీ కుటుంబంలో మీ అమ్మ నాన్న హర్షిస్తున్నారా? మీరు తెచ్చే జీతం మీ ఇంటి కరెంట్ బిల్కి వచ్చిద్దా? మీ జీవితాన్ని బాగు చేస్తాయా? మీ కుటుంబాలకి ఏమన్నా అదనంగా, మీ తల్లిదండ్రుల ఆదాయానికి మీరేమన్నా ఉపయోగపడుతున్నారా? ఈ జీవితాన మీరు కోరుకుంది? ఒక ఆర్థిక నేరగాడికి భజన చేయటమా? ఒక దొంగోడికి, దొంగ ప్రభుత్వానికి వత్తాసు పలకటమా? ఆ పార్టీ నడపడానికి మీరు బానిసల్లా బతకడం కోసమా? తెలుగుదేశం పార్టీ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదే? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఐటీ ప్రొఫెషనల్ కానీ, లేకపోతే అనేక వేరే చదువుల్లో చదువుకునే వాళ్ళు కానీ, ఫార్మాస్యూటికల్స్లో కానీ, ఒక్కొక్కళ్ళు చదువుకున్న వాళ్ళకి 50 లక్షలు, 4-5 కోట్లు, 5-5 కోట్లు జీతాలతో ప్రపంచం మొత్తం బతుకుతున్నారు, చేస్తున్నారు, స్మరించుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎవరినే స్మరిస్తుంది? ఒక దొంగని ఎలక్టరల్ ఆఫీసర్కి 1 ఫిబ్రవరి ఈ నెల 2024 అందరికీ ఇమెయిల్ ద్వారా, పోస్టుల ద్వారా నోటీసులు పంపించింది. ఏమని? చాలా చక్కగా, సచివాలయ కార్యదర్శులు ఎవరున్నా సరే ఎలక్షన్ విధుల్లో తీసుకోవచ్చు. వాళ్ళ విధి నిర్వహణ ఏంటంటే, ఓటు వేస్తానికి వచ్చినవాడు ఏలు పట్టుకుని ఇంకు రాయటమే. సచివాలయ కార్యదర్శులు ఎవరైనా సరే ఎలక్షన్ విధులు, ఎందుకంటే